नमस्ते जबरदस्त टीवी महबूबाबाद टीवी न्यूज की स्वागत। महबूबाबाद स्थानिक समस्या परिष्करించాలని కోరుతూ సీపీఐఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడారు। జ్యోతి బాసు నగర్ సున్నా నారాయణ నగర్ లో మిషన్ భగీరథ మంచినీటి సమస్య పరిష్కరించాలని మున్సిపాలిటీ పరిధి ఉన్నంత వరకు మెయిన్ రోడ్ వీధి లైట్ల ఏర్పాటు చేయాలని కోరారు। అనంతరం మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా జరిగింది। ఈ సందర్భంగా మున్సిపల్ ఏఈ సురేష్ కి వినతి పత్రం అందజేశారు। మంచినీటి సమస్యను వారం 10 రోజుల్లో తీరుస్తామని హామీ ఇచ్చారు। వీధి లైట్ల దానిపై చర్చించి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు। మంచి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి। మంచి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి। మిషన్ భగీరథ వాటర్ను వెంటనే మిషన్ ఇవ్వాలి। మిషన్ భగీరథ నీటిని వెంటనే ఇవ్వాలి। ఎన్ఎన్ నగర్ కాలనీ జ్యోతిపసు నగర్ కాలనీలకు మిషన్ భగీరథ నీరును వెంటనే ఇవ్వాలి। మిషన్ భగీరథ నీరును వెంటనే ఎన్ఎన్ నగర్ కాలనీ జ్యోతిపసు నగర్ కాలనీలకు మిషన్ భగీరథ నీటిని వెంటనే సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ పరిష్కరించాలి। నీటి సమస్యను వెంటనే జ్యోతిపసు నగర్ కు ఎన్ఎన్ నగర్ కు నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి। ఎన్ఎన్ నగర్ జ్యోతిపసు నగర్ లకు మంచి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి। జ్యోతిపసుతంగా మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్యను పరిష్కరించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంది। వాస్తవంగా ఇది చూడబోతే అందరికి నీళ్ళు వచ్చినట్టు ఉన్నా ఎవరికైతే అవసరం ఉందో ఎందుకంటే ప్రధానంగా మైబాద్ మున్సిపాలిటీ లోపల అవుట్స్కట్స్ లో 50-60 కాలనీలు ఉన్నాయి। నిరుపేదలు రికార్డ్ దొక్కాడినటువంటి పేదలు ఉన్నటువంటి కాలనీలల్లో ఈ పైప్ లైన్ వేసినా గానీ ఇంతవరకు నీటి కనెక్షన్ ఇవ్వకపోవడం ద్వారా అది నిరుపయోగంగా ఉంది। అసలు ఒక సమగ్రంగా మున్సిపాలిటీ మొత్తం లోపల పైప్ లైనును పాత పైప్ లైన్ స్థానం లోపల మిషన్ భగీరథ పైప్ లైన్ ఏకకాలంలో వేసి నీరును అందించవలసినటువంటి ఒక ప్రణాళిక మైబాద్ పట్టణానికి లేకపోవడం ద్వారా ఇవాల అన్ని బజార్లలో కూడా మరి రోడ్లన్నీ కూడా ఖరాబ్ చేసి పైప్ లైన్ వేసి మళ్ళీ ఒకసారి డిస్ట్రిబ్యూషన్ లైన్ వేసి ఒకసారి మెయిన్ లైన్ వేసి ఇట్లా రకరకాల పద్ధతులు సాగుతూ అసౌకర్యంగా ఉంది। మీరు నిరుపయోగంగా ఎందుకు ఉంచుతున్నారు దాన్ని వెంటమటే ఎవరైతే మిషన్ భగీరథ పైప్ లైన్ కాంట్రాక్టర్లు ఉన్నారో లేదా ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వడానికి ఆటంకాలు ఏమున్నాయో వాటిని పరిష్కరించుకునే దానికంటే మరి ఇంకా ముఖ్యమైన పని మున్సిపల్ అథారిటీస్కి ఏముందో తక్షణమే కదిలి ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటుందో దాన్ని ప్రజలకు అందే విధంగా మీరు చేయాలనేదే ఈ నిరసన కార్యక్రమం। మీరు విస్తారంగా పైప్ లైన్ లేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। ఈ దీని మీద గనుక ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోతే పెద్ద ఎత్తున పేదలందరూ వీధుల్లోకి వస్తారు। ప్రభుత్వం యొక్క అసమర్థతను ఖచ్చితంగా ప్రజలకు తెలియపరిచే దాంట్లో మరి అధికారులకు తెలియపరిచే దాంట్లో పోరాటాలే మార్గంగా ఎంచుకోవాల్సినటువంటి ఒక స్థితిని తీసుకురావద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం।